అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జనసేన పార్టీ ప్రయాణానికి మాకెంతో మహానుభావులు, స్వాతంత్ర సమర యోధులు మాకు గొప్ప స్ఫూర్తి ప్రదాతలు. వారిలో శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు ఒకరు. హైదరాబాద్ స్టేట్కి 1952 నుంచి 1956 వరకు ముఖ్యమంత్రిగా ఉండి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తెలుగు వారు అందరూ కలిసి ఉండాలి, అలాంటి పరిస్థితులు వస్తే నేను ముఖ్యమంత్రి పదవిగా వదిలేస్తానని చెప్పి చాలా స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవి వదిలేసుకున్న బూర్గుల రామకృష్ణారావు గారు అలాంటి మహానుభావులు, మాకు స్ఫూర్తి ప్రదాతలు. అలాగే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అనేక భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన మహానుభావులు శ్రీ పివి నరసింహారావు గారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజున భారతదేశం అనుభవిస్తున్న ఆర్థిక అభివృద్ధి కూడా ఆయన ఆర్థిక సంస్కరణల మూలంగానే. అలాంటి మహానుభావులు మాకు ఎంతో స్ఫూర్తిదాయకం. అలాగే ఇదే కోవకు చెందిన ఇంకొక మహనీయుడైన వ్యక్తి శ్రీ దామోదరం సంజీవయ్య గారు. 1960 నుంచి 62 వరకు కేవలం 2 సంవత్సరాలే ఉండి ఆయన చేసిన సేవలు ఎనలేనివి, అద్భుతమైనవి, మర్చిపోలేనివి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్టు కానీ, ఇక రాయలసీమలోని వరదరాజులు గాజులు తిన్న ప్రాజెక్టు కానీ, అలా కృష్ణా జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు కానీ, అసలు ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. ఆయన హయాంలోనే ఇవన్నీ ప్రారంభమని. ఆయన 600,000 ఎకరాల పైచిలకు, ముఖ్యంగా వెనుకబడ్డ వర్గాలకి, అణగారిన వర్గాలకు కానీ, అలాగే కుల వృత్తిదారులకు కానీ ఆయన భూమిలో 600,000 ఎకరాలు పంచిన విధానం కానీ, ప్రతి జిల్లాలో కూడా పారిశ్రామికవేత్తలను ఏర్పాటు చేసిన విధానం కానీ, అలాగే నేను లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు లేబర్ చట్టాలకు కావాల్సిన సవరణలు తీసుకొచ్చిన విధానం కానీ, ఇవన్నీ మామూలు విషయాలు కాదు. ఆయన హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో అనర్గళంగా ఉపన్యసించగలిగే అంత వ్యక్తి. అలాంటి ఆయన తెలుగు భాషలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన వ్యక్తి. అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ 2 కార్పొరేషన్ ఉన్నదాన్ని విలీనం చేసేది భాగ్యనగరం కార్పొరేషన్ ఈరోజు ఉంది అంటే అది మహానుభావులు దామోదరం సంజీవయ్య గారి చలవే. అలాగే చాలా వెనుకబడ్డ తరగతులకు కానీ, ఈ రోజున రిజర్వేషన్ల కోసం ఎంతోమంది తపన పడుతున్న పోరాటాలకి ఆయన చాలా అండగా నిలబడ్డ వ్యక్తి. చాలామంది పెన్షన్ పథకాలు, పెన్షన్ పథకాలు, వృద్ధాప్య పెన్షన్ పథకాలు అంటే వీటన్నిటికీ ఆద్యుడు దామోదరం సంజీవయ్య గారు. ఒకసారి ఆయన తల్లి దగ్గరికి, ఆయన మాతృమూర్తి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను నీకోసం 100 రూపాయలు ఇచ్చానంటే, సరే బిడ్డ నువ్వు నాకు 100 రూపాయలు నీ ముఖ్యమంత్రి తల్లిని కాబట్టి నువ్వు ఇచ్చావు, మిగతా తల్లులకి ఏమైంది ఆ పరిస్థితి, వాళ్ళు ఏం పరిస్థితి అంటే, ఆ మాటలకు ఆయన చలించిపోయి అప్పుడు ఆయన వృద్ధాప్య పెన్షన్ కానీ, అలా దివ్యాంగుల పెన్షన్ పథకాన్ని ఆయన ఏర్పాటు చేసింది. ఏ ప్రభుత్వాలు కూడా అందరూ మాటలు మాట్లాడేవాళ్ళు కానీ ఆయన చేతుల్లో చూపించిన మహనీయుడు ఆయన. ఆయనంత నిస్వార్థమైన రాజకీయ నాయకులు మనకి ఎవరు కనిపించరు, అంత గొప్ప మహనీయుడు. కానీ అలాంటి మహనీయుడి పేరు ఈ రోజున ఈ తరాలకు కానీ, రాబోయే తరాలకు కానీ తెలిసే అవకాశాలు లేకుండా ఇంతకుముందున్న సీనియర్ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోవడం చాలా బాధ కలిగించే అంశం. చాలాసార్లు మేము చాలా అనేక సందర్భాల్లో మేధావులతో కానీ, సీనియర్ ఐఏఎస్ అధికారులతో కానీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులతోటి, మేధావులతోటి, విద్యావేత్తలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన గొప్పతనాన్ని ఇలాగ 4 గోడల మధ్యలో ఉండిపోవటం, కనీసం ఆయన గ్రామంలో ఉన్న ఆయన ఇల్లు కూడా దాన్ని ఒక సరైన స్మారక భవనంగా మార్చాలి, దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు, ఇవన్నీ చాలా బాధ కలిగించి చాలాసార్లు ఒక దశాబ్దంన్నరగా నేను చాలా వింటూ వచ్చాను. నేను ఇది ఎక్కడో దీనికి ఏదో మన వంతు కృషి ఏం చేయాలి అని చెప్పి దీంట్లో భాగంగా చాలామందితో మేధోమదనం జరిపి ఈ రోజున మేము ఒకటే నిర్ణయించుకున్నాం. 1 కోటి రూపాయలు మేము నిధులు సేకరించి పార్టీ ద్వారా ఆ స్మారక భవనానికి మేము మా వంతు కృషి కదా, వాళ్ళకి ఎవరైతే స్మారక చిహ్నాన్ని ఆ ట్రస్ట్ నడుపుతున్నారో వాళ్ళకి అండగా ఉండి అక్కడ స్మారక భవనం నిర్మించాలి దామోదరం సంజీవయ్య గారిది. అలాంటి మహనీయుడు గొప్పతనాన్ని తెలియాలి. ఎందుకంటే నేను లండన్ వెళ్ళినప్పుడు అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న అంబేద్కర్ భవన్ని ఆయన చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. అలాంటి మహనీయుడు కోవకు చెందిన శ్రీ దామోదరం సంజీవయ్య గారి స్మారక భవనాన్ని కూడా మేము కాపాడుకోవాలి. కర్నూలు జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో పెద్దపాడు గ్రామం ఆయన.